ప్రపంచంలో అందరూ మనల్ని పెద్ద అయ్యాక ఏమవుతారో ఏమవుతారని అడిగే ప్రశ్నల్లో కంటికి కనిపించిన ఒక పెద్ద బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత మనపై వేసుకుని మోసే రోజు వరకు ఎన్నో బాధల్ని భయాన్ని దాటేసి సిద్ధంగా ఉండాలనుకుంటాం. మట్టి తింటే అమ్మ కొడుతుందనే భయం దగ్గర మొదలై అక్షరాలు గుండ్రంగా రాయకపోతే మెడలో మాస్టర్ కొడతారనే భయం వరకు ఇలా వయసుకి తగ్గ భయాలు ఎన్నో. పర్సంటేజ్తో పాస్ అవ్వకపోతే మనం చదువుకి పనికిరామేమో అనిపించే భయం నుండి ప్రేమించిన అమ్మాయి మనకు కాకుండా వేరొకరు బాధ అయిపోతుందనే భయం వరకు ఇలా ఎన్నో భయాలు, ఒకటా రెండా. కానీ అందులో అందరూ ఫేస్ చేసేది ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి విషయంలోనే. ఈ బీచ్లో తిరుగుతున్న ఇతరులు కూడా ఇదే కదేమో, రెండు తెలిసేసుకుందాం. ఇప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ భయంలో ఉన్నానో మీకు మళ్ళీ వివరంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. రండి, నా భయానికి కారణమైన ఓ దేవేదిని చూపిస్తాను. టైం 9 అవుతుంటే పొద్దు పొద్దునేంట్రా నీ అబ్బా, ఆ గోడకున్న గడియారంతో గోడ కందం వచ్చిందేమో కానీ నీకు మాత్రం టైంకి నిద్రలే కానీ బుద్ధి రాలేదు, నిద్రపోతే అదవా. ఏంట్రా నీ బాధ? ఏంటి సార్ బాధ? ఫస్ట్ పీరియడ్ అటెండెన్స్ వేయించుకుని సినిమా చెక్కేద్దాం ఉన్నాను అన్న, మర్చిపోయావా? అమ్మని ఇప్పుడా ఫోన్ చేసేది, కొంచెం ముందు చేసి దప్పించుకోవచ్చు కదా. చెప్పించి కూడేస్తే అథవా ఇంకొక మాట మాట్లాడితే త్వరగా తేల్చుకుంటారా, ఇక్కడ పార్కింగ్లో చేస్తాను. రాత్రి అంతా బీట్లు, పొద్దున బతుకం వచ్చి నా జీవితం. ఎరా, రాత్రి ఏదో వచ్చేసారంట? నీకెలా తెలుసుబా? ఏంటి నాకెలా తెలుసా? పొద్దున్నే మీ తాత పాలు తీసుకెళ్తా మా ఇంటి ముందు ఆగితే మా బాబుకు పూస కూర్చున్నట్టు చెప్పాడు. మీ భాగవతం అంతా మీ తాత సంగం మాకు ఎందుకు కానీ అనమాటలు, ఏదో సంఘం పెట్టించాలని ఏదో అంటున్నాడు, అదేదో చూసుకో మరి. మీ నాన్నే కదరా వార్డ్ మెంబరు, మేనేజ్ చేయరాబా. సరే నేను మళ్ళీ చేస్తాను, మురళీగడు వచ్చా. ఏమన్నా అంటే అన్నంటావు కానీ ఇలా టెన్షన్ పెట్టి చావు దుబ్బతులు, నువ్వే కొంచెం ముందులే చావచ్చుగా. 11 ఇంటికి కదరా షో. రే కౌశిక్ జరగరా. ఏంటి ప్రియా, ఈరోజు ఎంత అందంగా నడుస్తున్నారు బాబు. అసలే లేట్ అయిందని కంగారు పడుతుంటే. ఎందుకే లేట్ అయింది? ఇదిగో ఇదే గురువారం కదా, బాబా గుడికి వెళ్దామంది, వెళ్ళొచ్చేసరికి ఈ టైం అయింది. ఇంతకీ ఎవరండి మీకు ఫస్ట్ పీరియడ్? జువాలజీ మేడం రా బాబు, ఏమంటుందో అని భయంగా ఉంది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలే కానీ మూసుకొని పదా, లేట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళేది, అక్కడ ఆల్రెడీ లేట్గా వచ్చిన వాళ్ళందరినీ బయట ఎన్లో నుంచో పెట్టేసింది మేడం. బాబు మనం ఎప్పుడా బ్లాక్ వెళ్ళొచ్చాం? మాగే రే మురళి, నిజమా? నేను నీకు ఇంతకీ అబద్ధం చెప్తానే, ఇప్పుడే మీ బ్లాక్ వైపు నుండి వచ్చాం. బాయ్స్తో పాటు ఇద్దరు ముగ్గురు గర్ల్స్ కూడా ఉన్నారు బయట. జువాలజీ మేడం వెళ్ళిపోయి వెళ్తారు కానీ క్లాస్కి, అప్పటి వరకు వాళ్ళు బాటనికల్ గార్డెన్లో కూర్చోండి. మరి అటెండెన్స్ అవ్వా కావాలి బొవ్వా కావాలి దీనికి? నీ నేను తర్వాత మేడం చెప్పి వేస్తానే, గుడికేగా వెళ్ళింది. థ్యాంక్స్ రా. పదవే ఏంటి ఆలోచిస్తున్నాం? అరే పదరా మన కూడా గార్డెన్లో అటెండెన్స్ అమ్మని మర్చిలమా?
ఏ బావ ప్లీజ్ రా, రుక్మిణితో మాట్లాడడానికి ఇలా ఎప్పుడో కానీ టైం దొరకదు నాకు. నేను మ్యాట్ని తీసుకెళ్ళే బాధ్యత నాది, ప్లీజ్ రా. సరే పదా, తప్పుతుందా? గురూజీ సినిమా అక్కడ దెబ్బేసావో గుండు పగిలిపోద్ది నీకు, మధ్యాహ్నం గుర్తుపెట్టుకు. మీరేంట్రా ఇలా వచ్చారు? డైలీ కూర్చుని కూర్చుని చిరాకు వచ్చేసింది, అందుకే ఈరోజు ఇలా ఇక్కడ కూర్చుందామని. కాలేజీకి వచ్చినప్పటి నుండి సాయంత్రం కాలేజ్ అయ్యేంత వరకు క్లాస్ రూమ్లో కూర్చుని, ఇంటికి వెళ్తూ వెళ్తూ బైక్ మీద కూర్చుని, తీరా ఇంటికి వెళ్ళేసరికి మన అదృష్టం బాగుండి ఏ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తే టీవీ ముందు కూర్చుని, ఇదంతా అయ్యేసరికి ఏ ఫ్రెండో ఫోన్ చేస్తే నైట్ సిట్టింగ్లో కూర్చుని, ఇదంతా అయిపోయి నైట్ హాయిగా పడుకుని పొద్దున్నే లేచి బాత్రూంలో చిచి ఆపై సిగ్గులేకపోతే సరి. ఏ మూవీవే రావే ప్రియా, పోదాం. అక్కడ ఉండాలనిపించట్లేదు, వెళ్ళి క్లాస్ బయట నుంచుందాం. ఎక్కడికి వెళ్ళేది? ఎండలో నుంచోడో నీకు అంత సరదాగా ఉందా? కుచే ఇంకేంటి ప్రియా, ఎవరినైనా ప్రేమించడం మొదలుపెట్టావా? ప్రేమించడం చేసి బాధపడడం కన్నా చేయకుండా బ్రతికేయడమే హాయినిస్తుంది మనసుకి. చేయకూడదు చేయకూడదు అని మైండ్లో ఫిక్స్ అయినంత టైంలో సగం చేసిన తప్పును క్షమించడానికి కేటాయించుంటే ఇక్కడ ఎవరికి బాధపడాల్సిన పని ఉండదుగా. ఇప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు బావా? నీ లైఫ్కి ఏంటి? కాలేజీకి వస్తే కలరింగ్లు, డిన్నర్కి ముందేమో చల్లని బీరు, పడుకోవడానికి బెడ్ మీద. ఏ అదే మన తీర్థంలో కొన్ని టెడ్డీ బేర్ ఉందంటున్నాను బావా. అంతే రే లూస్ టంగ్, మూస్తావా? వాళ్ళ మధ్యలోనో చాలు, కొత్తగా ఏం సృష్టించక్కర్లేదు. డోర్ తీసేయండి, అది లేదా? ఉందిలే గాని వచ్చింది నా కోసమేగా, మరి దాన్ని అడుగుతావేంటి? అది కాదు సృష్టి, ఇంటికి పెద్దది కదా, చిన్నపిల్లలతో పని చేస్తుందేంటా అని అడిగానే తల్లి. కూర్చో, ఇంతకీ హోంవర్క్ అయిందా? అవును సృష్టి, నా దేవరే ఇక్కడ కనిపించట్లేదు. అనుకున్నా ఇంకా అడగలేదేంటా ఈ క్వశ్చన్ అని. అయినా నాకు ఎప్పటి నుండి ఒక డౌట్, నీకన్నా మీ దేవుడికే కదా మ్యాథ్స్ బాగా వచ్చు, మరి ఎందుకు నిన్ను నా కోసం ట్యూటర్గా పెట్టించిందో అర్థం కావట్లేదు. మ్యాథ్స్ ఒకటే వస్తే సరిపోదుగా పాస్ అవడానికి, మిగతా సబ్జెక్ట్స్ కూడా రావాలి అందుకు. అవునా? అయితే నాకు ఫిజిక్స్లో ఒక డౌట్ అడుగుతా చెప్పు. అడుగు. ఎలక్ట్రిసిటీ వుడ్లో ట్రాన్స్ఫర్ అవ్వదు, ఐరన్ లాంటి మెటల్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. బికాజ్ ఆఫ్ గుడ్ కండక్టర్ బ్యాడ్ కండక్టర్ అని చెప్పకు, చంపేస్తా. బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయి. సృష్టి, పక్క పక్కన ఉన్న వాళ్ళ మధ్య ఫీలింగ్స్ ఎంత బాగా క్యారీ అవుతాయో, దూరంగా ఉండే వాళ్ళ మధ్య ఫీలింగ్స్ కూడా అంతే వీక్గా క్యారీ అవుతాయిగా. హలో, ఏం మాట్లాడుతున్నావు అసలు? మెటల్స్లోని మాలిక్యూల్స్ దగ్గరగా ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీ బాగా ట్రాన్స్ఫర్ అవుతుంది, గుడ్లో చాలా దూరం దూరంగా ఉండడం వల్ల పాస్ అవ్వడం కష్టం, అదే చెప్తున్నారా తల్లి? అమ్మో లెవనైంది. సరే నేను బయలుదేరుతాను, అక్కడ ఒకసారి కనిపించి వెళ్తాను. ఇప్పుడు దాకా ఇక్కడ ఎక్కడో ఉండాలిగా, బెడ్రూమ్లో ఉందనుకుంటా. వెళ్ళి ఒకసారి కలిసిరానా? అయ్యి బాబాయ్, బెడ్రూమ్లోకా? ఏం చేసానే బాబు, కావాలని నువ్వు కూడా పక్క నుంచి చూడు. నేను రాను, నేను అసలే చిన్నపిల్లని, వెళ్ళి కలిసి త్వరగా వచ్చే, అమ్మ వాళ్ళు వస్తే మళ్ళీ బాగోదు చెప్తున్నా. థ్యాంక్ యూ. నేను వెళ్తున్నాను, జాగ్రత్త, రేపు కాలేజీలో కలుద్దాం.
భద్రత లాక్ చేసుకో లోపలికి వెళ్ళి. అక్క పుట్టుకుందిగా, అమ్మ వాళ్ళు వచ్చేంతవరకు మెలకుగా ఉండు. మళ్ళీ కాల్ చేసి అమ్మ వాళ్ళకి. ఇందాకే కాల్ చేశాను, పెళ్ళి అయిపోయిందంట, బయలుదేరేమన్నారు. సరే జాగ్రత్త, బాయ్, గుడ్ నైట్. వెళ్ళిపోయాడా మీ బావగారు? నువ్వు నిద్రపోలేదా? మరి నీ కోసం లోపలికే వస్తే నువ్వు పడుకున్నావేమో అని చెప్పి ఏం మాట్లాడకుండా వచ్చేసాడుగా. కావాలని అలా ఉండిపోయా. అమ్మ నాన్న కూడా లేరు, లేట్ నైట్ వరకు ఉంటే ఇంట్లో అందరు ఏమనుకుంటారో అని. గొప్పదానివే బాబు, అదేదో నోటితో చెప్తే అర్థం చేసుకుంటాడుగా. మీ బావని బాగానే వెనకేసుకొస్తున్నావు, పడుకో ఇంకా, రేపు కాలేజీలో కలుస్తాంగా ఎలాగో. పాపం రేపు పెళ్ళై నీతో ఎలా ఎగుతాడో. ఓయ్ చందమామ, చీకట్లో మాత్రం అందంగా కనిపించేది నువ్వు ఒక్కదానివే. నీకు తెలుసలేదో కానీ భూమి మీద చందమామలు పగల కూడా అందంగా కనిపిస్తారు, తెలుసా? అలాంటి చందమామల్లో నాకు ఈ చందమామ బాగా నచ్చేసింది. కానీ ఏం లాభం, చీకట్లో అన్ని చుక్కల మధ్య భయం లేకుండా ఉంటున్నావు నువ్వు. ఇక్కడ చందమామలు జస్ట్ రెండు కుక్కలు చుట్టుముట్టేసరికి భయపడిపోతాయి. ఓయ్ చందమామ ఆగు, అన్నట్టు ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను. నీ చుట్టూ కొన్ని లక్షల నక్షత్రాలు ఉన్నాయి కదా, దేనికో దానికి ఓకే చెప్పేయచ్చుగా. నువ్వు ఎప్పుడు ఓకే చెప్తావని ఎన్ని నక్షత్రాలు చూస్తున్నాయో చూసావా పక్కన? ఎక్కడ కూడా నేను ఒక నక్షత్రం చూస్తున్నాను, కానీ భూమి మీద చందమామ అస్సలు పట్టించుకోవట్లేదు. ఏం చేస్తాం, ఎదురు చూస్తాం, అది తప్ప ఇంకేం చేయలేం. చెల్లెలో ఎన్నిక పని, త్వరగా లోపలికి రా. మర్చిపోయిన ప్రేమను గుర్తు చేయడం కాదు, ఇచ్చిన మాటలు గుర్తు పెట్టుకోవడం గొప్ప విషయం. నీకేమైందే, ఎక్కడ ఆగిపోయావు? నీకు కూడా ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉన్నారా లోపల? చెప్పు, అడిగేది నిన్నే, మాట్లాడవేంటి? నేను ఆఫీసు నుంచి చెప్పుగా నీకు దండం పెడతాను. నేనంటే 25 ఏళ్ళ కుర్రోడిని భూమి మీద చందమామ చూసి ఆగిపోయినంటే ఒక అర్థం ఉంది, అందులో పరమార్థం ఉంది. 220cc బైక్ అయ్యండి, నువ్వు ఎందుకు ఆగిపోయావు చెప్పు. చెప్పవా? చెప్పకపోతే మానే, నేను వెళ్ళిపోతున్నా. నువ్వు వస్తావా రావా? నేను పిలిస్తే ఎందుకు రావలేదు? వస్తావు కదా అయితే అద్ది, అలా రాదానికి పద. వస్తున్నానగా, కంగారు ఆవట్లేదా? కోపడకు బా, ప్లీజ్ రా. ఆ ఫిజిక్స్ ఒకటి రికార్డ్ చూపించబోతే మా బాబుకు ఫోన్ చేసి చెప్తానంటున్నాడు రా. నీ దగ్గర ఉందన్నా నమ్మట్లేదు.
అర్థం చేసుకోరా బా, రారా త్వరగా, నీకు దన్నం రా. ఏడవకు నీ అబ్బా, వస్తున్నాను పెట్టే, ట్రాఫిక్లో చిరగలప్పించుకో. నీ మీద నాకు చచ్చేంత నమ్మకం ఉంది మీరా, కానీ నువ్వు నన్ను ఎంతకాలమని నమ్మిస్తూ కూర్చుంటావు? నమ్మించడం ఏంటి కావ్య, ఎందుకు ఇలా అవసరం లేని మాటలు మాట్లాడుతున్నావు? బాబా త్వరగా పద, దిక్కులనే తిక్కుంటావేంట్రా అవతల ఫిజిక్స్ ఒకటి సాగొట్టేస్తుంటే. ప్రేమ పుట్టినప్పుడు ప్రతి మాట అద్భుతంగా అనిపిస్తుంది అంటారు, కానీ ప్రేమ పెరిగే కొద్దీ కొన్ని కొన్ని మాటలు మరి ఎందుకు అనవసరం అనిపిస్తాయి. అవును అను, ఎన్నంటావు? నేను శైలి ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నామంటే తను నాకు ఎల్కేజీ నుండి తెలుసు, కలిసి పెరిగాం, ఇప్పటి వరకు కలిసే చదువుకున్నాం. షీజ్ లైక్ మై ఫ్యామిలీ. ఇవన్నీ తెలుసు కూడా నువ్వు ఎందుకు ఎంత పొసెసివ్ ఫీల్ అవుతున్నావు తన విషయంలో? దేవుడు అందరికీ ఒక జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని అందరూ సంతోషంగా గడపాలనుకుంటారు, కానీ మనం ఎక్కడ సంతోషంగా గడిపేస్తామో అని ఇలా ప్రేమల్లో పాడేసి ఆ సంతోషాలన్నీ దగ్గరుండి మరీ దూరం చేస్తాడు. ఇప్పుడు నీ సంతోషాలకు నిన్ను దగ్గర చేయడానికి నన్ను దూరం అయిపోమంటున్నావా? పిచ్చా నీకు, నాకేం దూరం అయిపోమండం లేదు, నాకు నచ్చని వాటికి దూరంగా ఉండంటున్నా. రుక్మిణి, నాకు సృష్టి అంటే ఎంత ఇష్టమో రైలు అంటే కూడా అంతే ఇష్టం. పుట్టినప్పుడు నిండి కలిసి పెరిగిన మమ్మల్ని నువ్వు ఎందుకు వేరు చేసి చూస్తున్నావు? ప్రేమించిన అమ్మాయి కోసం ఫ్రెండ్స్ని ఫ్యామిలీని దూరం పెట్టేసి అంత క్యారెక్టర్లెస్ కాదు నేను. చంపేస్తా నిన్ను నువ్వు అనుకున్నా కూడా ఊరుకోను క్యారెక్టర్లెస్ అంటే, కానీ నేను చెప్పేది ఒకసారి వినుమురల్లి. చెప్పిందే చెప్పు, చిరాకు రప్పించుకో. నేను ఏ తప్పు చేయట్లేదు, అది నిన్ను నమ్మించాల్సిన పని లేదు. ఎంత చెప్పిన అర్థం చేసుకోకపోతే ఈ క్షణం నేను ప్రేమించి తప్పు చేసాను అనిపిస్తుంది. ప్రేమించలేవు, గుడ్ బై. నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళని ఎప్పటికీ అడగాల్సిన పని లేదు నేను ప్రేమించమని. ఇంత ప్రేమిస్తున్నా అంత ప్రేమిస్తున్నా అని చెప్పుకునే వాళ్ళని మాత్రం వీలైనంత త్వరగా నేను వదిలేమని అడుగు. అంత ఇబ్బంది పడి దా అంతా ప్రేమించాల్సిన అవస్థ పెట్టుకో. సరే అక్క. ఇలా ఆ రోజు పార్లర్లో నుండి వెళ్ళిపోతున్నప్పుడు పట్టుకొని ఉంటే చాలా ఆనందపడేదాన్ని. జరిగిందంతా మర్చిపో ప్లీజ్ రా, ఐఎమ్ సారీ. నువ్వు బాధపడిన దాంట్లో నాకు ఆ రోజు నీకు నా మీద ఉన్న ప్రేమ కనిపించలేదు. వాట్ ఐ మీన్, నేను చూడలేకపోయాను, అదీ నా తప్పే. చిన్నప్పుడు ఎవరైనా సరదాగా మన అమ్మ చే పట్టుకొని ఇవిడ మా అమ్మ నువ్వు పో అన్నప్పుడు మనకు తెలియకుండానే ఒక భయం ఏర్పడిపోయి అట్ ద సేమ్ టైం కోపం వచ్చి వాళ్ళని కొట్టడానికి వెళ్తాం. అందులో కోపాన్ని మాత్రమే చూసే నీకు నా ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు. ఉజ్జయాల కాదే, తను నాకు మంచి ఫ్రెండ్ కదా, నీకు తెలుసు కూడా ఇదంతా అలా వాదిగిస్తుంటే కోపడ్డాను కొంచెం, క్షమించేచ్చుకి ఒక్కసారికి. ఇప్పుడు తప్పు చేసింది నువ్వని ఒప్పుకున్నా, చేయని తప్పుకు బాధను అనుభవించింది నేను.
నాకెవరిని ప్రేమించమని అడిగే ఒప్పిక లేదు. ఒకవేళ ప్రేమిస్తానన్నా తిరిగి ప్రేమించే మనసు అయితే ఇప్పుడు బ్రతికి లేదు. రుక్మిణి, నేను చెప్పేది విను. నువ్వు నన్ను క్షమించే క్షణం వరకు ఎన్ని క్షణాలు నన్ను బాధ పెట్టినా ఓర్చుకుంటాను. ఆరు జరిగిన గొడవ దగ్గర ఆగిపోయింది. అలాంటి అమ్మాయి కోసం ఎందుకురా ఇంకా ఎదురు చూస్తున్నావు? ఆ రోజు జరిగిన గొడవ దగ్గర ఆగిపోయిందని నువ్వే అన్నావు కదరా, అందుకే అంత ఇష్టం నాకు రుక్మిణి అంటే. అర్థం కాలే. ప్రేమ అనేది ఈ ప్రపంచంలో మొదలైన రోజుల్లో పక్కింటి అమ్మేనో లేక ఎదురింటి అమ్మేనో అన్నట్టు చుట్టుపక్కల ఉన్న ఎవరొకరిపైన మొదలయ్యేది. క్రమంగా సైకిల్ పుణ్యం అంటూ పక్క వీధుల వరకు వ్యాప్తి చెందింది. తర్వాత వచ్చిన ల్యాండ్ ఫోన్లు కాయిన్ బాక్స్ సాయంతో పక్క ఊళ్ళోకే కాకుండా సరిహద్దులు దాటి పక్క దేశాల్లో ఉన్న వాళ్ళని దగ్గర చేసింది. స్మార్ట్ ఫోన్ కాలంలో కూడా నా రుక్మిణి ఆ పాతకాలపు ఆలోచనతో ఆ గొడవ దగ్గర ఆగిపోయిందే కానీ వేరొకరి ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళిపోలేదురా. అరే మురళి, ఒక మాట చెప్తా విను. సౌండ్ లేని వీడియోకి ఎంత వాల్యూమ్ పెంచినా, ఫీలింగ్స్ లేని అమ్మాయిని ఎంతకాలం ప్రేమించినా నీరసపడి నిరుత్సాహపడాల్సిందే, గుర్తుపెట్టుకో. ఏంటి? రుక్మిణి గుడికి బయలుదేరిందంట, నీకు చెప్పమంది. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నా. చెప్పరా. మురళి, నేను చెప్పేది వినరా. రుక్మిణికి నువ్వంటే ఎంత ప్రేమో, నీకు రుక్మిణి అంటే అంతకన్నా ఎక్కువ ప్రేమ నాకు తెలుసురా. నీ దేవేరి మనసుని ఈ రోజన్నా మార్చుకోరా. మంగళమాంగళ్య శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. దుర్గాంబికా దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ.
ఏం చేస్తున్నారు మేడం? నువ్వా రావే, ఏంటి ఇలా వచ్చావు? ఊరికే ఏం చేస్తున్నావా అని. అక్కడంతా ఓకే ప్రియా, స్పీకర్ ఆన్ చేయి. మురళి ఒక మాట అడుగుతా, నిజం చెప్పరా? రుక్మిణి నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఏం మాట్లాడద్దు, సరేనా? ఏంటదిరా నువ్వు అన్నట్టుగానే రుక్మిణి పాతకాలం అమ్మాయిలాగా వేరొకరు ప్రేమ వెతుక్కుంటూ వెళ్ళిపోకుండా నీకోసం ఎదురు చూస్తుందన్నావు. మరి ఆ లెక్కను లెక్కేసుకుంటే నువ్వు కూడా అంతేగా, వేరే అమ్మాయి ప్రేమ కోసం వెళ్ళిపోలేదుగా. అయితే? అయితే ఏంట్రా, నీ ప్రేమ తనకు అక్కర్లేదంటున్నా అమ్మాయిని ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నావు? నేను ఇంకా రుక్మిణిని ప్రేమించడం స్టార్ట్ చేయలేదురా. ఏంటి? మంచి క్వాలిటీ పసుపు తడితే మూడు ముళ్ళు వేసి కొంచెం అటు ఇటుగా అడుగులేసి చుట్టాలందరూ చూస్తుండగా కొన్ని తనములాలు తన మీద పోసి ఇంకొన్ని తన నా మీద పోసి అలా పెళ్లి చేసుకుంటా. అప్పుడు స్టార్ట్ చేస్తారా తనను ప్రేమించడం? మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు చదువుకోవాలి, మంచి జాబ్ కొట్టాలి. ఈ కన్ఫ్యూజన్లో సరిగ్గా ప్రేమించలేనేమో అని భయంతో ఇంకా మొదలే పెట్టలేదురా తనను ప్రేమించడం. చూడు రుక్మిణి, మురళికి నువ్వంటే ఎంత ప్రేమో, నీకు మురళి అంటే అంతకంటే ఎక్కువే ప్రేమ అని నాకు తెలుసు. అయినా మీరు గొడవ పడ్డ కారణం కూడా చాలా చిన్నదే అన్న విషయం నీకెందుకు అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. పోయినా దేవేరి వస్తున్నావా? ఎక్కడికి వెళ్దాం చెప్పలేదు? నువ్వు ఇంకా నాకు నచ్చేలా సారీ చెప్పలేదు, ముందు నాకు సారీ చెప్పు. అవునా? అయితే పద చెప్తానా సారీ. క్షణం వరకు ఎన్ని క్షణాలైనా ఈ బాధను ఓడ్చుకుంటాను, ఇంకా నా వల్ల కాదే, క్షమించేస్తావా ప్లీజ్?
నాకంటూ నీ లైఫ్లో స్పేస్ లేనప్పుడు ఇంకా నేను నీ లైఫ్లో ఉండి వేస్ట్ మీరా. గుడ్ బాయ్. చెప్పేది విను. ఓయ్ ప్రియా, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్. వాళ్ళకి నీ అవసరం పడినట్టు అంది. వెళ్ళి ఒకసారి నాకు ఇచ్చినట్టు వాళ్ళకు కూడా అడ్వైజ్ ఇచ్చిరా. చిన్న చిన్న కారణాలతో విడిపోదాం అనుకునే మాలాంటి ట్రూ లవర్స్ని కలపడానికి మీలాంటి ఫ్రెండ్స్ ప్రతి గ్యాంగ్లో ఉంటారు. హలో దేవేది, ఇక్కడ ఉన్నావు. సాయంత్రం సృష్టి నిన్ను ఇంటికి రమ్మంది. ఏమైందండి దేవేది గారు? దాన్ని వాళ్ళ అక్కని సినిమాకి తీసుకెళ్ళాలంట, లేదంటే మళ్ళీ బ్రేకప్. చూశారు కదా, వీళ్ళు గొడవడ్డానికి కారణాలు చిన్నవా పెద్దవా అని ఏముండవు. కానీ ఈ మాటకి ఆ మాట, ఆ గొడవల్లో కూడా ప్రేమ ఉంటుంది కదా. చెలిమిని పంచే స్నేహితులు తోడున్నంతకాలం ఈ సృష్టిలో ప్రేమను పెంచే ప్రేమికులు విడిపోవడానికి ఎలాంటి కారణాలు కారణం కాలేవని మరోసారి నిరూపిస్తూ అలాంటి స్నేహితులందరికీ మా ఈ ఓదేవేరి అంకితం.